నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రిలో డ్రోన్ తో మంత్రి మల్లారెడ్డి అనుచరులు అత్యుత్సాహం యాదాద్రిలో మంత్రి మల్లారెడ్డి పర్యటనను సందర్భంగా ఆయన అనుచరులు హల్చల్ చేశారు టెంపుల్ రూల్స్ పాటించకుండా ఆలయం లోపల ప్రతిష్టాలంకరణ మూర్తుల విగ్రహాలు కనిపించేలా డ్రోన్ కెమెరాతో ఫోటోలు వీడియోలు తీశారు వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి వెంట వందల మందిని ఎలా అనుమతించారని సామాన్యులకు ఓ రూల్ విఐపిలకు మరో రూలా అని ప్రశ్నిస్తున్నారు సామాన్యుల పట్ల ఒక రకంగా విఐపిల పట్ల మరో రకంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు మండలం హిమ్మత్ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది పోలింగ్ కేంద్రానికి వచ్చిన బీజేపీ నేత తుల ఉమను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు స్థానిక నేత కాని ఉమను ఎలా వచ్చారంటూ అడ్డగించారు దీంతో టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తోపులాట జరగడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేసుకుని మంజూరైన 32 మందికి గాను 19,30,000 విలువైన చెక్కును ఖమ్మం వీడియోస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు రఘునాథ్ వి వెంకటాయపాలెం 22,500 వనమా వెంకటేశ్వరరావు పాండురంగాపురం 78,200 ధర్మస్వత్ కమలి 60,000 బలపేట ఓకే మోహరం వెంకటేశ్వర్లు కాకబండ బజార్ మోహరం వెంకటేశ్వర్లు పెంటి లక్ష్మీబాయ్ కుమరి బజార్ తోట సరోజని వెంకటగిరి గేట్ తోట సరోజని అంకతి ఎలేందర్ ప్రకాష్ నగర్ భానోద్ సౌమ్య ఉప్పలచిలక అంతే కాలేదు అరుణ దూషెట్టి అరుణ కస్బా బజార్ షేక్ అబ్దుల్ రహీం కిలా సయ్యద్ యాకూబ్ కిలా సయ్యద్ యాకూబ్ భయ్యా మంగతాయ్ వెంకటేశ్వర్ నగర్ ధనమ్మ రమణగుట్ట భార్గవి వెన్ను భార్గవి కాసాని తిరుమలి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలోని 39-40 పోలింగ్ కేంద్రాల ఓటింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కర్ణన్ అదనపు కలెక్టర్ గరిగ అగర్వాల్ ఈరోజు హుజూరాబాద్ బై ఎలక్షన్ కి సంబంధించి పోలింగ్ ఉదయం 7 గంటలకి ఈ హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో 306 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని చోటాల్లో టైమ్లీ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ముందు మాక్ పోలింగ్ అందరూ పోలింగ్ ఏజెంట్ సమక్షంగా
పూర్తి చేసుకొని రెగ్యులర్ పోలింగ్ కూడా స్టార్ట్ చేశారు। ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ కోవిడ్ 19 పెండమిక్ ఇంకా ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చాలా డిటైల్డ్ గైడ్ లైన్స్ ఇచ్చారు। ఎట్లా సేఫ్టీ కండిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి దానికోసం కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని చోటలు ఏర్పాట్లు పూర్తి చేశారు। ప్రతి చోటలు హెల్ప్ డెస్క్ అదే విధంగా ఒక మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ తో ఒక హెల్త్ కి మెడికల్ కి సంబంధించి డెస్క్ కూడా ఏర్పాటు చేశారు। ఓటర్స్ కి మాస్క్స్ ఇస్తున్నారు శానిటైజర్స్ గ్లవ్స్ ఇస్తున్నారు థర్మల్ స్కానింగ్ కూడా చేస్తున్నారు లోపల కూడా అన్ని ఏర్పాట్లు కోవిడ్ 19 గైడ్ లైన్స్ ప్రకారంగా చేశారు। బయట కూడా వాళ్ళని ఉండడానికి ఒక భూమి మీద కూడా అది మార్కింగ్ పెట్టారు। సో చాలా సేఫ్ కండిషన్స్ లో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి। ఇప్పటికి దాదాపు 37% పోలింగ్ కంప్లీట్ అయ్యింది ఇంకా 7 గంటల వరకు సమయం ఉంది కాబట్టి మేము ఓటర్స్ అందరూ చాలా ఎక్కువ సంఖ్యలో వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటింగ్ హక్కులు వినియోగించుకుంటున్నారని మేము ఆశిస్తున్నాము అందరికి ఆహ్వానిస్తున్నాము। అదే విధంగా మనం కూడా ఇవన్నీ ఏర్పాట్లు బాగా చేసినారు అడ్మినిస్ట్రేషన్ సో అది చూసుకోవడానికి రావడం జరిగింది। ఎటువంటి సమస్యలు ఎక్కడి నుంచి రాలేదు కొన్ని చోట్లలో స్టార్టింగ్లో ఈ ఈవీఎంస్కి సంబంధించి కొన్ని స్మాల్ ఇష్యూస్ వచ్చినాయి అది కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ జియో మరో సంచలనం సృష్టించింది। ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ జియో నెక్స్ట్ ను రిలీజ్ చేసింది। రిలయన్స్ గూగుల్ కలిపి మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది। దివాళీ నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ను కొనొచ్చు। అన్ని స్టోర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది। ఎంట్రీ ధర 1999 మాత్రమే మిగతా మొత్తాన్ని 18 నెలల లేదా 24 నెలల ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు। ఈఎంఐ ఆప్షన్ వద్దనుకుంటే 6499 చెల్లించి ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చు। వినియోగదారులు సులభంగా జియో ఫోన్ నెక్స్ట్ ను స్మార్ట్ ఫోన్ కొనడం కోసం తక్కువ ధర నిర్ణయించింది కంపెనీ। రిలయన్స్ రీటైల్ నెట్వర్క్ లో ఉన్న జియోమార్ట్ డిజిటల్ రీటైల్ స్టోర్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చు। ఇప్పటికే 2G నెట్వర్క్ ఉపయోగిస్తున్న కోట్లాది మంది యూజర్లకు 4G నెట్వర్క్ అందించడం కోసం చౌకైన స్మార్ట్ ఫోన్ రూపొందించింది జియో। జియో సావన్ పర్ గానే బజావో जरूर। कुतुब मीनार भारत में दक्षिण दिल्ली शहर के मेहरोली भाग में स्थित తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు। కమలాపూర్లోని పోలింగ్ కేంద్రం 262లో ఈటెల ఓటు వేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ మద్యం ఏరులై పారుతోంది మాకు డబ్బులు అందలేదని ఓటర్ల ఆందోళన చేసే పరిస్థితి తీసుకువచ్చారు పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు ఈసీ కూడా డబ్బు పంపిణీ అడ్డుకోలేకపోతుంది మంచి చెడులను ఆలోచించే సత్త ప్రజలకు ఉంది అని ఈటెల చెప్పారు। ప్రభుత్వం ఎన్ని రకాల డబ్బులు పోలీసులతో పంచినా కూడా ప్రజలందరూ ఏమంటారు అంటే మేము న్యాయానికి ఓటేస్తాం ధర్మానికి ఓటేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయం వైపు లేదు ధర్మం వైపు లేదు కాబట్టి మేము ప్రజలమన్న ధర్మాన్ని న్యాయాన్ని కాపాడి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తామంటున్నారు। ఇవాళ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా మేము ఎక్కడ ఏ గ్రామాలు తిరిగినా కూడా మీకేం భయం లేదు మేడం మేమున్నాము పోలీసు వాళ్ళు డబ్బులు వంచని బంగారం వంచని గాక మేము ధర్మం వైపు ఓటేస్తాం। ఈటల రాజేందర్ గారికి చాలా అన్యాయం చేసిండు కేసీఆర్ గారు కాబట్టి ఆ అన్యాయాన్ని తిప్పికొడతాం ఓట్ల ద్వారా అని చెప్పారు। ఇవాళ అందుకే ఆ ఓట్లే రేపు రిజల్ట్ ద్వారా చూపిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి। ఈటల గారు మీరు నిన్న ఒక మాట యూజ్ చేశారు సత్యనా మీతోటే బతికినా యూతోటే అని అంత భావోద్వేగం కేసీఆర్ గారు తన దగ్గర మంత్రులు ఇక్కడ ఎవరైతే ఫోన్ డాడీ ఈటల రాజేందర్ గారు
ఈటల రాజేంద్ర గారికి అటెండర్ కూడా ఉండదు, ఈటల రాజేంద్ర గారికి కనీసం కుడి ఉండదు, ఎడమ ఉండదు, పోలింగ్ బూతులలో కూర్చునే ఉండదు, ప్రచారం చేసేవాడు ఉండదు అని చెప్పి ఒక పంతంతో అందరినీ కోవట్టుగా చేసుకుని, అంటే ప్రతి వ్యక్తిని వాళ్ళ వాళ్ళ బలహీనతను బట్టి కోవట్టుగా చేసుకుని ఇవాళ వాళ్ళు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ అలాంటి సందర్భం ఇవాళ నా గన్మెన్ వాపస్. నేను మాజీ మంత్రిని, నేను 6 సార్లు ఎమ్మెల్యే, నాకు గన్మెన్ వాపస్ చేసుకుంటే ఒక్కటే ఒక గన్మెన్ మళ్ళీ ఏం లేని చెప్పాడైతే ఒక గన్మెన్ ఇచ్చాడు. నాకు ఎంత బాధ అనిపించిందంటే 4 సార్లు నా మీద అబద్ధాల ఉత్తరాలు రాశారు. ఒక ఉత్తరం నేను ఆపరేషన్ చేయించుకుంటే ఇది దొంగ ఆపరేషన్ అని చెప్పి ప్రచారం చేశాను. నేను ఒకసారి నా భార్య నేను నాకు మేముగా కార్యకర్తతో దెబ్బలు కొట్టించుకొని కట్టు కట్టించుకొని కన్యలు కట్టుకుంటాం చెప్పి గేట్లు పెట్టి, అదేవిధంగా మొన్న అంబులెన్స్ లో పడుకొని ఒక డ్రామా ఆడతానని చెప్పాను. అంటే అనేక రకరకాలు కార్యకర్తలు భయభ్రాంతలు గురిచేసింది. నేను పెట్టించిన నౌకర్లను కూడా పీకేశాను, నా కార్యకర్తలంతా కూడా భయపడతా గురించేసి. అంటే ఇంత దుర్మార్గమైన హీనమైన పరిస్థితుల్లో తప్పకుండా దాన్ని మొన్న అంబులెన్స్ లో పడుకొని ఒక డ్రామా ఆడతానని చెప్పాను. అంటే అనేక రకరకాలు కార్యకర్తలు భయభ్రాంతలు గురిచేసింది. నేను పెట్టించిన నౌకర్లను కూడా పీకేశాను, నా కార్యకర్తలంతా కూడా భయపడతా గురించేసి. అంటే ఇంత దుర్మార్గమైన హీనమైన పరిస్థితుల్లో తప్పకుండా దాని నుంచి రక్షణ కల్పించేది గన్మెన్లు కాదు. ప్రభుత్వం తన బాధ్యత మర్చినప్పుడు, ప్రభుత్వం రక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు తప్పకుండా 18 సంవత్సరాలుగా వాళ్ళ జీవితాలు ముడిపడి ఉన్నటువంటి బిడ్డలు కాబట్టి, వాళ్ళ కళ్ళల్లో కదిలే బిడ్డలు, వాళ్ళ కాళ్ళలో తిరిగే బిడ్డలు కాబట్టి, వాళ్ళ బిడ్డలు కాబట్టి ఇలా చంపుకుంటారా సాదుకుంటారా అని చెప్పి ఇలా నేను వారికే అది వదిలిపెట్టాను. ఖచ్చితంగా ప్రజలు 18 సంవత్సరాల కాలంలో ఇవన్నిటి కూడా అధిగమించి ఇలా పోలీసులు ప్రెషర్ చేసినా, డబ్బులు పంచినా, మద్యం ఏరులైపారినా, భయభ్రాంతలకు గురి చేసినా, వాళ్ళకు అనేక రకాల అసౌకర్యాలు కలిగించినప్పుడు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళు ఇక్కడ మాకు మేముగా కాపాడుకోవాలి, మాకు మేముగా ఓట్లు వేసుకోవాలి, మాకు మేముగా గెలిచినట్టు ఫీల్ అవుతున్న వాతావరణం కనబడుతుంది. ఈ పరిస్థితి ఉగ్రవాదం ఎందుకు వచ్చిందని చెప్తారు? ఇట్లాంటి పరిస్థితి అంటే ఈటల రాజేంద్ర గారిని అసెంబ్లీలో చూడద్దు, ఈయన ముఖం కనబడద్దు అని చెప్పి పంతం పండినట్టు తన సర్వశక్తి ఈ దేశ తన తన అనుభవాన్ని తన అనుభవాన్ని తన సంపదని తన అధికార యంత్రాంగాన్ని తనకున్న మొత్తం సర్వశక్తులు కూడా ఒడ్డి వీళ్ళని పొందబెట్టాలి అనేటువంటి ఒక ఏకైక దృక్పథంతో ఈ పంచాయతీ కనబడతారు. ఒకవైపు ఇంత పెద్ద మొత్తంలో ప్రలోభాలు కలుగుతున్నాయి, మీకు ఇంకా ప్రజలు మీరు నమ్ముతున్నారు, అసలు ఏం నమ్మకం ప్రజలకు? అసలు ప్రజలు చాలా గొప్పోళ్ళు, విడికడే మంది నాయకులు ప్రలోభాలకు గురవుతున్నారు, కానీ ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు అంతిమంగా ఇట్లాంటి సందర్భాలు ఇది అలా మొత్తం యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఏకోన్ముఖులై ఈ దౌర్జన్యాన్ని అరికట్టకపోతే రేపు సమాజం బానిసత్వంలో పోతుందని భయంలో ఉంటుంది. కాబట్టి ఇవాళ స్వచ్ఛందంగా నిజాయితీగా కమిట్మెంట్తో ప్రజలందరూ కూడా వాలంటరీగా ఇవాళ ఏమిచ్చినా కూడా అవన్నీ పక్కకు నెట్టి ఇవాళ ఖచ్చితంగా ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి, ధర్మాన్ని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు వచ్చాను. మేడం చెప్పండి, మీరే ఒక సగం పాటుగా మీరే ఇవ్వబడి తన అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఒక్కొక్క కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసి, ఒక్కొక్క వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేసి, ఈ నియోజకవర్గంలోనూ మనిషివై ఉంటే, నీవు ఓటరువై ఉంటే, అధికార పార్టీకే ఓటు వేయాలన్నటువంటి హుకుం జారీ చేయబడింది. ఎన్ని ఇబ్బందులు పెట్టిండో ఇవాళ 6 నెలలుగా మౌనంగా తెలంగాణ ఈ హుజరాబాద్ పై భరించింది. ఈ హుజరాబాద్లో ఏం జరుగుతుందో యావత్ తెలంగాణ ఉత్కంఠ ఎదురు చూసింది. హుజరాబాద్ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటించింది. దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా చదువుకున్న బిడ్డలు ఉద్యోగులంతా కూడా హుజరాబాద్లో ఏం జరుగుతుంది అని ప్రజలకి ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. పిట్టకేలకి ఈరోజు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బాధను, ఆవేశాన్ని, వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ప్రేమని ఈరోజు ఓటర్ రూపంలో ఆవిష్కరించి చేస్తున్నట్టు కనబడతా ఉంది. 7 గంటలకే ఎక్కడికక్కడ నేను కందుకుల పోయొచ్చిన, ఉప్పులపల్లి పోయొచ్చిన, పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓట్లు వేస్తా ఉన్నారు.
ఈ ఒరవడి చూస్తా ఉంటే 90% పైబడి కోట్లు ఇలా పోలవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఒకటే సంతోషం, సంతోషాన్ని ప్రకటిస్తూనే తప్పకుండా ధర్మం విజయం సాధిస్తుంది బిడ్డ, మీ కష్టం ఫలిస్తుంది బిడ్డ అని చెప్పి వాళ్ళు చెప్తున్న తీరు తప్పకుండా ఇవాళ హుజరాబాద్లో చాలా గొప్పగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లలో పాల్గొని ఓట్లు వేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. సార్, ఒక ఓటర్ని ప్రభావితం చేసే విధంగా అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు కారోబార్లు కూడా లైన్లో పోలింగ్ సెంటర్ వద్ద నిల్చుండి మరీ ప్రచారం చేస్తున్నారు. పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ చేసి డబ్బులు తెచ్చారు, పోలీసులే వాళ్ళకి రక్షణ ఇచ్చి డబ్బులు పంచారు, పోలీసులే ఎస్కార్ట్ పెట్టి లిక్కర్ బాటిల్ తెచ్చిచ్చారు, పోలీసులే లిక్కర్ పంచుతున్నటువంటి వాళ్ళ కార్యకర్తలు రక్షణ ఇచ్చారు. అన్నిటికంటే దారుణం ఇలా మద్యం ఇరలై పడమే కాకుండా కొన్ని. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.